బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు సృష్టికర్తలు, కానీ మనం ముగ్గురిని సమానంగా చూడలేదు. ఈశ్వరుని పూజిస్తున్నాం, విష్ణు పూజిస్తున్నాం. ప్రతి ఊర్లోనే శివాలయాలు ఉన్నాయి, ప్రతి ఊర్లో రామాలయం, కృష్ణాలయం, నరసింహావతారాలయం అన్నీ ఉన్నాయి. కానీ బ్రహ్మదేవుడికి ఎక్కడ ఆలయం లేదు. కనీసం బ్రహ్మదేవుని ఎవరు పూజించరు. అంతకే కాదు, ఒక్కోసారి నసుక్కుంటారు, అయ్యో బ్రహ్మ ఏటి కర్మ మాకు ఎలా రాత రాసావని. అందుకని బ్రహ్మదేవుని ఎవరు పూజించరు. అటువంటి బ్రహ్మదేవుడి గురించి ఈ పాట. నాలుగు దిక్కుల నరులందరికీ నాయకుడే బ్రహ్మ, నాలుగు తలలు ఉన్నటువాడే చతుర్వేదుడమ్మ. నాలుగు దిక్కుల నరులందరికీ నాయకుడే బ్రహ్మ, నాలుగు తలలు ఉన్నటువాడే చతుర్వేదుడమ్మ. నీ తల రాత నా తల రాత అందరి తల రాత, నీ తల రాత నా తల రాత అందరి తల రాత. రాసి రాసి అలసి సొలసి పవలించావయ్యా, రాసి రాసి అలసి సొలసి పవలించావయ్యా. నీవు రాసిన రాతలకు తిరుగేలేదయ్యా, నీవు రాసిన రాతలకు తిరుగేలేదయ్యా. అందుకే అందుకే ఆలోచించి మంచిగా వ్రాయవయ్యా, అందుకే అందుకే ఆలోచించి మంచిగా వ్రాయవయ్యా. నాలుగు దిక్కుల నరులందరికీ నాయకుడే బ్రహ్మ, నాలుగు తలలు ఉన్నట్టు వాడే చతుర్వేదుడమ్మ. శేషడి వాడివి నీవు, శేయించడి వాడివి నీవు, శేషడి వాడివి నీవు, శేయించడి వాడివి నీవు. నియమములెరిగిన వాడవు సర్వం తెలిసిన వాడవు, నియమములెరిగిన వాడవు సర్వం తెలిసిన వాడవు. సృష్టించితివి ఎలలో మము బొమ్మల రూపముగా, సృష్టించితివి ఎలలో మము బొమ్మల రూపముగా. జీవము పోసి జన్మను ఇచ్చి జగమున ఆటలు ఆడించెదవు, జీవము పోసి జన్మను ఇచ్చి జగమున ఆటలు ఆడించెదవు. నాలుగు దిక్కుల నరులందరికీ నాయకుడే బ్రహ్మ, నాలుగు తలలు ఉన్నటు వాడే చతుర్వేదుడమ్మ. ఇక్కడ మేము చేసిన పనులకు అక్కడ తిలకిస్తున్నావా, ఇక్కడ మేము చేసిన పనులకు అక్కడ తిలకిస్తున్నావా. ఒక్కడివైనా నాలుగు దిక్కులు అక్కడ నడిపిస్తున్నావా, ఒక్కడివైనా నాలుగు దిక్కులు అక్కడ నడిపిస్తున్నావా. మంచి చెడులను మరచిన మాపై వంచన కూడదని, మంచి చెడులను మరచిన మాపై వంచన కూడదని. మరి మరి చెప్పిన మహానీయుడవు నీవే బ్రహ్మయ్యా, మరి మరి చెప్పిన మహానీయుడవు నీవే బ్రహ్మయ్యా. నాలుగు దిక్కుల నరులందరికీ నాయకుడే బ్రహ్మ, నాలుగు తలలు ఉన్నటు వాడే చతుర్వేదుడమ్మ. నాలుగు దిక్కుల నరులందరికీ నాయకుడే బ్రహ్మ, నాలుగు తలలు ఉన్నటు వాడే చతుర్వేదుడమ్మ. ఆ చతుర్వేదుడమ్మ, ఆ చతుర్వేదుడమ్మ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.